కంచికచెర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర పోరాట యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర వడ్డేర జేఏసీ నాయకులు. మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డేర జేఏసీ ప్రధాన కార్యదర్శి తాళూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో వడ్డే ఓబన్న పోరాటం విరోచితమని, బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. స్వాతంత్ర పోరాటంలో రేనాటి ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అంగరక్షకుడిగా, సైన్యాధ్యక్షుడిగా ఓబన్న విరోచిత పోరాటం చేశాడని, ఆయన సేవలు ఎనలేనివని తెలిపారు. ఆయన మన జాతికి ఇచ్చినటువంటి ఆ పోరాట ఉద్యమ స్ఫూర్తితో మనందరం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఓబన్న గారు అంటే మనకు తెలిసి స్వతంత్ర సమర యోధుడు. ఆయన మరి ఆయనే ముందని చెప్పలేము, ఆయనే ఆఖరని చెప్పలేము. జనరల్ గా ఒడ్డర్లు అనే వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో తమ వంతు పాత్ర చాలా బాగా, విశేషంగా స్వాతంత్ర పోరాటానికి కృషి చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే 6 శతాబ్దాల క్రితమే మనం రాజులం. మరి ఈ రాత్రికి పోకడలను గుర్తు పెట్టుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఒడ్డర కులస్తులు గతంలో రాజులుగా చేస్తున్నారు, ఎప్పుడైనా సరే వాళ్లతో మనకు ముప్పు వాటిల్లుతుందని ఆ రోజున మనకు చేస్తున్నటువంటి గెరిల్లా పోరాటం చూసి 1871లోనే మన మీద సిటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పేసి మనం ఎక్కడ కనబడ్డా సరే మనం బంధించడం, బలవంతంగా ఈ దేశ అభివృద్ధిలో మనకు చేతికి సంకెళ్ళ వేసి కాళ్ళకు సంకెళ్ళ వేసి మనం వాడుకోవడం అనేది జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వతంత్రం వచ్చిన మరి దాదాపు 7 సంవత్సరాల తర్వాత సిటీ యాక్ట్ నుంచి 1952 ఆగస్టు 31న మనం విముక్త జాతరలోకి మరి జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యాన్ని రాబడ్డాం. కాబట్టి మిత్రులారా, పోరాటం అనేది అదేవిధంగా త్యాగాలు కావచ్చు, నమ్మకం కావచ్చు, ఒంటరి జాతికి పెట్టినటువంటి పీడి. మనం ఎలాంటి వాళ్ళమంటే ఒక వ్యక్తికి మాట ఇచ్చాము అంటే ఆ వ్యక్తి కోసం ఎంత దూరానికి పోతాం, అది ఎంతవరకు అంటే కుటుంబాన్ని వదిలేస్తాం, సొంత వాడైనా వదిలేస్తాం, ఇచ్చిన వాడు ఏ పక్షమైనా సరే వాడి పక్షాన్ని నిలబడి కానీ కొత్త వాడిని కూడా ఓడించుకునే స్థాయికి వెళ్తాం. దానికి నిదర్శనమే మన తండ్రి దేశరత్న గారు. ఆ రోజున దేశరత్న గారు మన బిడ్డ అని మన జాతి మొత్తం ఆలోచించుంటే ఈ రోజు శాసనసభ్యులుగా వారు ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళు. ఏదేమైనప్పటికీ వడ్డే ఓబన్న గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరి ఈ రోజు అభివృద్ధి చెందినటువంటి కులాలు వాళ్ళు ఎవరిని గెలిపించాలంటే వాళ్ళని గెలిపిస్తారు. ఇద్దరు వాళ్ల కులం అయితే తప్ప ఒకళ్ళు వాళ్ళ కులం, వేరే వాళ్ళు వేరే కులం అయితే ఏ పార్టీలో ఉన్న వాళ్ళ కులస్తున్నా గెలిపి